అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరుడారా, సోదరీమణులారా, ఇస్లాం యొక్క ధర్మములో ఏ విధముగానైతే నమాజు చదవడము పుణ్యకార్యమో, ఉపవాసాలు ఉండడం పుణ్యకార్యమో, అలాగే దాన ధర్మాలు చేయడం కూడా పుణ్యకార్యమే. అయితే సోదరులారా, సోదరీమణులారా, దాన ధర్మాలు చేయడంలో రెండు రకాలైనటువంటి దాన ధర్మాలు ఉంటాయి. ఒకటి విధిదానం, అంటే తప్పనిసరిగా తీయవలసినటువంటి దానం, దాన్ని జకాత్ అంటారు, జకాత్. రెండవది అదనపు దానం, దీన్ని సదఖా అంటారు, ఖైరాత్ అంటారు. అయితే సోదరులారా, సోదరీమణులారా, కొద్దిమంది సహోదరులు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, అఫ్రోజ్ భాయ్, మొబైల్ మీద జకాత్ ఎంత తీయాలి? అలాగే కొద్దిమంది మొబైల్ మీద జకాత్ ఉంటుందా లేదా అని కూడా ప్రశ్నించడం జరిగింది. సోదరులారా, సోదరీమణులారా, బాగా గుర్తుంచుకోండి, మొబైల్ మీద కానివ్వండి, ల్యాప్టాప్ మీద కానివ్వండి, మనం వాడుకునేటువంటి వాహనం కానివ్వండి, ఉండే అటువంటి ఇల్లు కానివ్వండి, అలాగే మనం ఇంట్లో వాడుకునే వస్తువులు కానివ్వండి, అది ఏసీ కానివ్వండి, ఫ్రిడ్జ్ కానివ్వండి, కారు కానివ్వండి, బైక్ కానివ్వండి, వీటి మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇస్లాం యొక్క ధర్మంలో జకాత్ చెప్పబడలేదు. జకాత్ వేటి కోసం ఏవైతే అమ్మే ఉద్దేశంతో కొంటామో అవి గనుక మన దగ్గర ఉంటే జకాత్ తీయాల్సిందే. అయితే జకాత్ ఎంత ఉంటే తీయాలి, ఏమిటి అనేది పూర్తిగా వివరంగా నేను ఇన్షాల్లా త్వర త్వరగానే వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను ఇన్షాల్లా. అయితే ఇప్పటికీ నేను ఈ వివరణ అయితే మీకు ఇస్తున్నాను, మొబైల్ మీద, ల్యాప్టాప్ మీద, మనం వాడుకునే వస్తువుల మీద జకాత్ అయితే లేదండి. జకాత్ ఎంత డబ్బులు ఉంటే తీయాలి, ఎంత బంగారం ఉంటే తీయాలి, ఎంత వెండి ఉంటే తీయాలి, వీటన్నిటికి కూడా ఇన్షాల్లా తొందర తొందరగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మన వీడియోస్ చూడండి, అలాగే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ధర్మం కేవలం మన కోసమే కాదు, పూర్తి మానవ సమాజం కోసం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా, సోదరీమణులారా, మన ఛానల్ పేరుతోటే తెలుగు ఇస్లాం .com అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది గూగుల్లో. దానికోసమే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం ఎవరైనా ప్రతీ నెల కూడా కనీసం ఒక 30 రూపాయలు ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే సహకరించవచ్చు. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.